ఇవాల నేను ఈ వండర్ క్రీమ్ టెస్ట్ చేయడం టెస్ట్ చేస్తున్నాను నాకు విటమిన్ సి టాబ్లెట్స్ తర్వాత విటమిన్ ఇ మిక్స్డ్ ఇన్ అలోవెరా జెల్ ఈ క్రీమ్ మరి బాగా పని చేస్తుంది స్కిన్ వైట్నింగ్ కి తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికి బాగా పని చేస్తుందని చెప్పి మనం చాలా వీడియోస్ చూస్తున్నాం టుడే ఐ యామ్ ట్రైయింగ్ టు టెస్ట్ దిస్ నేను కూడా ట్రై చేస్తా ఉన్నాను సో విటమిన్ సి టాబ్లెట్స్ షీట్ మొత్తం విటమిన్ సి యాక్చువల్ గా మనకి ఇన్ఫ్లమేషన్ దెబ్బ తగిలితే త్వరగా మాండడానికి తర్వాత ఉపయోగపడుతుందన్నమాట సో ఈ విటమిన్ సి టాబ్లెట్స్ విటమిన్ చాలా మంచిది యాక్చువల్ గా విటమిన్ సి అంటే ఏం లేదండి మనకి పుల్లని ఆహార పదార్థాలన్నిటిలోనూ విటమిన్ సి ఉంటుంది మనం సాధారణంగా నిమ్మకాయ వాడతాం కదా ఫేస్ కి సో అదే అన్నమాట అందులోనే సిట్రస్ ఫ్రూట్స్ అన్నిటిలోనూ విటమిన్ సి ఉంటుంది సో ఇక్కడ నేను ఇది పౌడర్ చేసి ఒక టాబ్లెట్ విటమిన్ సి మనకి ఇది నిలవ చేసుకోవడానికి అని తయారు చేస్తా ఉన్నాను ఒక ఒక విటమిన్ సి టాబ్లెట్ ఒకటి పౌడర్ చేసి తర్వాత విటమిన్ ఇ విటమిన్ ఇ కూడా స్కిన్ కి చాలా మంచిది ఇవి టాబ్లెట్స్ సో ఇది క్యాప్సూల్ లాగా మీకు ఉంటది జెల్ లాగా ఉంటది సో దీన్ని బయటికి తీసి ఈ క్యాప్సూల్ లో ఉన్న జెల్ ని మీరు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక పేస్ట్ ला क्रिएट చేయడానికి ఎలోవెరా జెల్ ఇస్తాను ఎలోవెరా జెల్ ఏదైనా పర్లేదు నేచురల్ ఉంది ఇది ఆర్టిఫిషియల్ ఇది ఉండవు ఇక్కడ యాక్చువల్ గా నేచురల్ మెటీరియల్ ఎలోవెరా తెచ్చి పేస్ట్ చేయడం మనకు కష్టం కాబట్టి జెల్ ప్రిపేర్డ్ మీరు తీసుకోండి అండ్ జస్ట్ టేక్ ఎడిటిల్ ఆఫ్ ఇట్ స్పూన్ ఎలోవెరా జెల్ తీసుకొని కలుపుతున్నాను సో ఇది సిట్రిక్ యాసిడ్ టాబ్లెట్ ఐ మీన్ విటమిన్ సి టాబ్లెట్ మొత్తం కరిగిపోయేటట్టు విటమిన్ సి అంటే విటమిన్స్ మీరు కడుపులో కూడా తీసుకోవచ్చు పైన స్కిన్ మీదే రాయడమే కాదు ఇందువల్ల స్కిన్ కి చాలా మంచిదండి విటమిన్ ఇ అండ్ విటమిన్ సి విటమిన్ అంటారు విటమిన్ అంటారు మన ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా మనకి యూసేజ్ కరెక్ట్ గా తెలియాలి అంటే విటమిన్స్ కూడా మరి ఎక్కువగా మనం లోపలికి తీసుకోకూడదండి అది కూడా మళ్ళీ ఓవర్ డోసేజ్ కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో ఈ విధంగా జెల్ ఈ జెల్ ని మనం అప్లై చేయడమే విల్ సీ హౌ మచ్ ఇట్ వర్క్స్ సో స్కిన్ కి అప్లై చేసుకొని మీరు వేస్తే తెల్లగా ఉన్న వాళ్ళు ఎలాగ తెల్లగా ఉంటారు నల్లగా ఉన్న వాళ్ళు నల్లగా ఎలాగ తెల్లగా అవుతారో చూద్దాం టెస్ట్ చేద్దాం
ఇది ఒక 4 డేస్ 5 డేస్ యూస్ చేసి మీకు చూపిస్తాను సో అప్లై చేస్తా ఉన్నా ఫేస్ కి యాక్చువల్ గా మీరు ఏది ఫేస్ కి ఏది అప్లై చేయాలన్నా ముందు కొంచెం స్క్రబ్ చేసుకొని ఏదైనా వాల్నట్ స్క్రబ్ గాని నేచురల్ స్క్రబ్స్ ఏదైనా అంటే మీకు కొంచెం షుగర్ లైట్ గా पाउडर जैसे मरी कोर्स का पाउडर जैसे शुगर कुछ कॉफी कुछ ऑयल ऑलिव ऑयल यानी कोकोनट ऑयल कल रुद्दुकुंटे पैन उ डेड स्किन अंत पोतुदे कुछ स्ट्रोक्स करेक्ट चेयालंडी एप्पुडु स्किन स्ट्रोक्स एप्पुडु पैकी उंडाली इला पैकी चेयाली तर्वात इदि తర్వాత ఇలాగా ఒక 20 టైమ్స్ తర్వాత ఇలాగా తర్వాత ఇది తర్వాత కళ్ళకి కళ్ళకి ఎప్పుడు మీరు స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఈ వేళ్ళు మధ్యవేలు ఎక్కువగా నొక్కకుండా మధ్యవేలుతో చేసుకోవాలి సో మెడకి మెడ కూడా ఇలా ఇలా సో మీరు స్క్రబ్ చేసుకొని ఏం చేస్తారంటే క్లీన్ చేసి ఆవిరి పట్టాలి ఏదైనా పరవాలి ఆవిరి కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు వేడి నీళ్ళు బాగా మరిగిన నీళ్ళు తీసుకొని కొంచెం ఒక టవల్ అందులో ముంచి ఇలా డ్రైన్ చేసి నీళ్ళు స్క్వీజ్ చేసి ఆవిరి ఇలా పెట్టుకుంటే ముఖంలో ఉన్న పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి అందులో ఉన్న ఆయిల్ తర్వాత ఏమన్నా బ్లాక్ హెడ్స్ ఏమన్నా కూడా ఉంటే కూడా మీకు ఓపెన్ అవుతాయి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు ఆవిరి పట్టిన తర్వాత చక్కగా కొమడోన్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాంతో ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి కొంచెం క్లీన్ చేసుకుంటే ఈ బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయి బ్లాక్ హెడ్స్ ఎక్కువగా మనకి ఇక్కడ నోస్ ఈ పైన ఇక్కడ తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంటారన్నమాట ఈ ప్లేస్ లో కూడా ఉంటారు సో అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మీరు ఇలాంటి క్రీమ్ మీరు అప్లై చేస్తే మరి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అవ్వాలి సో స్క్రబ్ చేయాలి తర్వాత కొంచెం స్టీమ్ పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు మీరు ఇలాంటి క్రీమ్ మీరు అప్లై చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుందన్నమాట మీకు మంచి నేచురల్ ఇవి కూడా మీకు టిప్స్ చెప్తాను నేచురల్ గా మీరు ఇంట్లో వాడే మెటీరియల్స్ తో స్కిన్ వైట్నింగ్ ఎలాగా మరి తయారు చేసుకోవచ్చు స్క్రబ్స్ ప్యాక్స్ ఓకే సో మనం ఇది ఈ జెల్ ని ట్రై చేసి చూద్దాం సో చాలా మంది దీన్ని సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి విల్ సీ Okay, hope the result will be good. Yes.